నమ్మక మంత్రం ప్రారంభం చేయడానికి ముందు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాం. వ్యాస మహర్షి జన్మించగానే ఆయన తల్లి అనూహ్య తీసుకుని తను ఎక్కడికో అనుకున్నారో అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నేను చెబుతున్న విషయం మహాభారతం చెప్పిన విషయాన్ని చూస్తాను. ఎక్కడికి వెళ్ళారంటే ఉత్తర ధ్రువ మండలంలో అక్కడ ఒక తోట ఉంది, ఓ అరణ్యం, దానికి ఒక పేరేదో ఉంది. అక్కడ ఉండి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే ఎంతకాలం తపస్సు చేశారో చేశారు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు అక్కడ విహారం, గగన విహారం చేస్తూ ఆయన దగ్గరకు వచ్చారు. పరమేశ్వరుని సంకల్పము ఊరికే ఉండదు. ఈయన ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో చెప్పలేదు, కానీ వచ్చిన ఆయన్ని బట్టి ఈయన తపస్సు ఏమిటో మనకి అర్థమవుతుంది. ఆయన అలా వెళ్ళి వస్తూ అమ్మవారితో ఇక్కడ ఎవరో తపస్సు చేస్తున్నాడు, ఈయన ఒకసారి పలకరిద్దామన్నారు అని ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయన పేరు కృష్ణద్వైపాయన, అంచేత అలా పిలిచారు, ద్వైపాయన అని పిలిచారు. పిలిస్తే లేచారు, ఈయన స్తోత్రం చేశారు. ఏమైనా వరం కావాల్సిందో కోరుకో అన్నారు. అంటే జీవస్వరూపం ఒకటి, భవిష్యత్తు భగవత్ సంకల్పం ఒకటి, రెండు ఉంటాయి. స్వతస్వద్ధ జీవస్వరూపానికి సంబంధించిన ఒక సంస్కారం ఒకటి ఉంటుంది. ఈ సంస్కారానికి భగవత్ సంకల్పం కూడా నిర్ణయం చేస్తూ ఉంటుంది. చెయ్యలేదు అనుకుందాము, ఈ జీవ సంకల్పాలు సామాన్యంగా విఘ్నాలు అవుతూ ఉంటాయి, ఏదో నడుస్తూ ఉంటాయి. ఈయన పరమేశ్వరుని ఇలా చూసి ఈయనకి అప్పుడు పెళ్ళి లేదు, ఏమీ లేదు, అలా పుట్టాడు, ఇలా వచ్చాడు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. మరి ఆయన చూడగానే ఏమనిపించిందో తెలీదు, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. ఎందుకు అడుగుతారో తెలియదు, ఎందుకు అడుగుతారో తెలియదు అంటే మనకు తెలియదు అని అర్థం. నేను ఊరికే అంటున్నాను, వాళ్ళు కూడా అనుకోకుండానే అడుగుతారు. భగవత్ సంకల్పం వాడి ఇచ్చతోటి అలా కలుస్తుంది. అదితి కశ్యపులు తపస్సు చేశారు, పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. అయితే ఏం కావాలన్నారు, అంటే కైవల్యం సిద్ధి కావాలి అని అడగచ్చు కదా వాళ్ళు ఋషులు, కదిలీ లాంటి కొడుకు కావాలన్నారు. అంటే సంస్కారం సంసార భావంతో ఉన్నది, దానికి ఈశ్వర సంకల్పం అనుకూలమై అలాగే ఈయన అడిగారు. అడుగుతూ ఏమన్నారంటే పంచభూతముల శక్తి కంటే అతీతమైన శక్తి కలిగిన వాడై ఉండాలి, అలాంటి ఒక కొడుకు కావాలి, పుడతాడులే అని వాడు వెళితే సరే ఈయనకేమీ పెళ్ళి లేదు, వ్యవహారం లేదు, ఏం లేదు, ఎలా పుడతాడు? ఈయన అడిగిన వరంలో ఉండేటువంటి సూక్ష్మం ఏమిటంటే పంచభూతములు కాదు, పంచభూతముల యొక్క తన్మాత్ర లక్షణం కూడా లేకుండా ఉన్న కొడుకు కావాలి. ఇప్పుడు తన్మాత్ర భావం నశించింది అని అనుకుందాం, అప్పుడు ఏమవుతారు అంటే ఏక గుణమందు పరియోసించి మహత్తులోకి వెళ్తాడు. మహత్తులోకి వెళితే కైవల్యంలోకి వెళ్ళినట్టు,
అంతే. ఇంచేతంటే ఆ తర్వాత యువతలకు రావడానికి లేదు, ఎప్పటికైనా అందులోంచి అలా వెళ్ళవలసింది. అందుకని సరే కొంతకాలం అయింది, అయిన తర్వాత ఎవరో అక్షరస్ అలా పెడుతోంది. ఈయన అనుకున్నట్టుండి ఆయన ఆవిడను చూశారు. చూసినప్పుడు ఈయన ఎంత కామభావం కలిగింది, రేతస్సు స్ఖలనమైంది. అయితే ఆయన ఏం చేశారంటే ఆ రేతస్సుని ఒక తోట పట్టి దాన్ని అరణ్యందు మతించారు. పూర్వం ఇలాంటి ఒక విద్య ఉండేది, అది నశించింది. ఇప్పుడు ఇప్పుడు ఉంది మళ్ళీ, చాలా మధ్యలో నశించి ఇప్పుడు కొత్తగా వచ్చిందని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు రేతస్సుని దాచడం, దాన్ని వేరే గర్భంలో నిక్షిప్తం చేయడం, దాని చేత జీవమును ఉపాధిని కల్పింప చేయడం అనేది ఇప్పుడు ఉంది, అప్పుడు కూడా ఉంది. అప్పుడు ఎంతగా ఉందంటే పిండం అయిన తర్వాత కూడా రేతస్సు స్త్రీ గర్భమునందు పిండమై చ్యుతమైపోతుంది. ఒక అప్పుడు కూడా తెలిసిన వాడు వెడితే ఆ చ్యుతమైన గర్భపిండం నందు ప్రతి అణువులోనూ జీవలక్షణం ఉంటుంది. అణువిభాగం చేయగలిగితే, ఎన్ని అణువిభాగాలు చేయగలిగితే అన్ని ఉపాధులు ఏర్పడతాయి. ఆ విద్య వ్యాస మహర్షికి తెలుసు. అందుకని గాంధారి గర్భం చిన్నమైనప్పుడు ఆ గర్భపిండాన్ని ఛేదం చేసి దాన్ని 101 అణువులుగా విభజించి దాన్ని అదేమిటి పరిశోధన ఆలయంలో పెట్టి కుండల్లో పెట్టారు. కుండ అనే మాటకి మనం మంచినీళ్ళు పట్టుకునే మట్టి కుండ కాదు, అది అది నిలవ ఉండడానికి తగిన టెంపరేచర్ ట్యూబ్స్, అది కుండలండి. యాక్చువల్గా కుండగా కూడా ఉంటాయి ట్యూబ్స్. ప్రయోగశాలల్లో చూస్తే పిల్లలకి నేర్పడేటప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా అంచేత అలాంటి వాటిలో పెట్టి దానికి ఏ టెంపరేచర్ అవసరం ఆ టెంపరేచర్లో ఉంచి దాన్ని మళ్ళీ రూపధారణ చేయించే. ఇది వ్యాస మహర్షికి తెలిసిన విద్య. ఇంకా చాలామందికి తెలిసేమో, అది తెలిసే ఉంటుంది. ఏం చేతంటే వశిష్ఠాదులు అలా పుట్టారు, అగస్త్య వశిష్ఠాదులు అలా పుట్టారు, ద్రోణ భరద్వాజులు అలా పుట్టారు. వాళ్ళు గర్భం యొక్క అంటే అయోనిజ అనే మాట ఉంది మనకు. అయోనిజ అనే మాటకు అర్థం ఏమిటంటే ఏదో మామూలుగా మనం పుట్టినట్టు యోనిలోంచి పుట్టలేదు అని అర్థం కాదు, అసలు గర్భవాసము లేని స్థితి అని అర్థం కాదు. యోని అంటే గర్భమే, అంతే తప్ప దాన్ని బయటికి తీసుకొచ్చే ఆర్గన్ కాదు. అందుకని ఆయన దాన్ని అరణ్యందు మధించారు. మధిస్తే దాని ఎందు చైతన్యం పుట్టింది. ఆ చైతన్యంతో ఉన్న అవయవదాన్ని సంరక్షించారు, పిల్లవాడు అయ్యాడు. ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరే. ఆ కొడుకు ఈయన ఇంకా అక్కడే ఉన్నాడు, అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నారు. ఈ కొడుకు ఆయనకు కావలసినటువంటి అదేమిటి కర్మాంగమైనటువంటి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈయన ఆయనకి 4 వేదములు చెప్పారు, 6 శాస్త్రములు చెప్పారు. ఇలా అయిన తర్వాత ఒకసారి ఆయన ఆ పుల్లలు తీసుకొచ్చి తండ్రి గారి దగ్గర పెట్టి, నాన్నగారు నాకు అనుమానం వచ్చింది అంటే ఏమిటి అడుగున్నారు. ఆయన ఏదో సందేశం అడిగారు, చెప్పరు మళ్ళీ అక్కడ, అది రహస్యం. సందేహం వచ్చింది అడిగారు, అడిగితే వెంటనే అన్నారు ఆయన, దీన్ని నేను కాదు నీకు చెప్పడం, భరత ఖండంలో మిథిలలో జనకుడని మహారాజు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు సమాధానం చెబుతాడు అని చెప్పారు.
ఇప్పుడు ఏం అడిగాడు అన్నమాట ఆయన, అధ్యాత్మ విద్యకు సంబంధించిన విషయాన్ని ఏదో అడిగారు. ఆయన జ్ఞానం ఇప్పుడు వేదము కర్మ శాస్త్రములోంచి పరిణతి పొంది ఆయన ఆలోచనలు కైవల్యం వైపు వెళుతున్నాయన్నమాట. ఈ మోట్లు మోసుకొస్తున్నాడు, అసలు ఈ మోట్లు ఏమిటి, నేనెందుకు మోస్తున్నాను, నేనంటే ఎవరు మోస్తున్నారు అని ఆలోచన, మోసి మూట నేను ఈ శరీరం ఇవన్నీ వేరేనా ఏదో ఆలోచన చేస్తున్నాడు. ఇది చేస్తూ ఉంటే ఆ సందర్భంలో పుట్టిందనమాట ప్రశ్న. ఆయన అడిగారు, అడిగితే ఆయన నేను కాదు ఫలానా అన్నారు. ఏం చేతన్నారంటే, తండ్రి అధ్యాత్మ గురువు కాడు ఎప్పుడూ కూడా. తండ్రి గృహస్థుడు, ఈ ఉపాధి కారణమైన వారు కనుక తండ్రి అధ్యాత్మ వ్యవస్థను చెప్పడం ప్రారంభిస్తే మీరేమిటి అని ప్రశ్న యువత నుంచి పడుతుంది. అప్పుడు ఆ విద్య ఎక్కదు. రెండవది, అధ్యాత్మ విద్యను అభ్యసించేవాడు గురువు దగ్గరికి వెళ్ళి అభ్యసించాలి. సామర్థ్యం ఉంది కదా అని గురువుని తెచ్చుకుని అభ్యసించకూడదు. ఒకటి, అధ్యాత్మ విద్యను అభ్యసించాలనుకున్నవాడు శీతోష్ణాది ద్వంద్వములకు అతీతుడై ఉండాలి కదా. ఎండగా ఉందని, బాగా చలిగా ఉందని ఇవాళ పాఠానికి వెళ్ళను రేపెడతానని అనుకోవడానికి వీర్లేదు. రెండవది, నడిచి వెళ్ళాలి గురువు దగ్గరికి. అంతే తప్ప కారులో వచ్చి అక్కడ దిగి లోపలికి వచ్చి అక్కడ కూర్చుని గురువు గారు ఏమో వచ్చి ఆటోలో వస్తాడు, ఈయన కారులో వస్తారు, ఆ వ్యవస్థ కుదరదు. అయితే మనం ఏమంటారంటే, నేను అలా అన్నాను అసలు లేకుండా పోతుంది. అందుకే ఎప్పుడో తెలుస్తుంది. అందుకని శుకులకి వ్యాస మహర్షి ఒక ఆకాంక్ష పెట్టారు. ఏం పెట్టారంటే, ఈయన పంచభూతములకు అతీతమైన శక్తి కలవాడు కదూ. ఈ అతీతత్వం అంటే అర్థం ఏమిటో తెలుసా, వాయువును ఉదాహరణ చేసి చెబుతాను. ఇప్పుడు గాలి వీస్తోంది ఇలా నాకు తెలుస్తోంది, ఈ చర్మాన్ని అనుసరించి గాలి ఇలా మీద నుంచి వెళ్ళిపోతోంది, మీద నుంచి ఇలా గాలి ఇలా వెళ్ళిపోతోందని నాకు స్పర్శ వల్ల తెలుస్తోంది. కానీ గాలి కనపట్టలేదు. ఈయనేమిటి అంటే, ఈ భూతమునకు అతీతంగా ఉంటాడు. అంచేత ఆయన కూడా ఇలా వెళ్ళిపోతాడు, మనం ఇంచే వెళ్ళిపోతాడు, మనకు తెలియడు కూడా. వాయువు తెలుస్తోంది, ఆయన తెలియడు. అది అంచేత ఆ అతీత లక్షణం, తన్మాత్ర భిన్నమైన లక్షణం ఉంది, అది ఆయన కోరాడు, దాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు వ్యాస మహర్షి ఆయనకు ఒక ఆకాంక్ష పెట్టారు, ఆంక్ష చేశారు, నువ్వు ఇక్కడి నుంచి మిథుల వరకు నడిచి వెళ్ళాలి అలా. అలాగే నాన్నగారిని గమ్ములు ఎగురుతాడు, ఎగిరితే నిధుల్లో వాడడానికి ఎంతసేపు లేదు, కుదరదు. నువ్వు వ్యాకరణ శాస్త్రం చదువుకున్నప్పుడు నీకు ఎందులే పర్వాలేదు, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయ తలుచుకున్నావు నీకు ఎందుకు వేయడానికి, అందుకని నువ్వు నడిచి వెళ్ళాలంతవరకు అన్నారు. ఉత్తర ధ్రువం నుంచి మిథుల వరకు సుఖ మహర్షి నడిచి వచ్చారు. ఈ సృష్టిలో అంత నడక నడిచినటువంటి వ్యక్తి మార్కండేయుడు తర్వాత ఇంకోళ్ళు ఉండి ఉన్నారు.
శంకరులు నడిచినంత దూరం ఎవరూ నడవలేదని మనం అనుకుంటాం. నిజమే, కానీ శంకరులు భారతదేశంలోనే నడిచారు. ప్రపంచం పై నుంచి నడిచిరాలి. ఈయన అలా నడిచి రావడానికి ఎంతకాలం పట్టుంటుందంటారు? ఎన్ని బాధలు పడుంటాడంటారు? అన్నీ పడుతుంటేనే వేదాంతం నిలుస్తుందో నిలవదో తెలుసు. అది నడిచి వెళ్ళాలి గురువుగారి దగ్గరికి అన్నాం కదా. నడిచి వస్తుంటే నడవడం చేత కాదు, మరి ఇంతవరకు బండి కారులో కూర్చుని రావడం అలవాటు అయింది, నడక రాదు. ఏ రాయో కాలుకి తరుగుతుంది, రక్తం వచ్చి మినట్టు ఉంటుంది. ఇవాళ కాదులే, దీన్ని మందేసుకోవాలి, రేపు పాఠానికి వెళదాం అని వెనక్కి వెళ్ళిపోవచ్చు. అది అందుకని నువ్వు నడిచి వెళ్ళాలి అన్నారు. ఆయన నడిచి వెళ్ళాలి. ఆయన నడిచి వెళ్ళి ఆయన దగ్గర విద్య అభ్యసించేటప్పటికీ వ్యాస మహర్షి హిమాలయాలకు వచ్చారు. అక్కడి నుంచి అప్పటికి ఈయన ఈ విద్య అభ్యసించి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే నడవమని చెప్పారు కదా, అంతవరకునే ఆకాంక్ష. అందులో నడిచి వెళ్ళారు, విద్యాభ్యాసం చేశారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన శక్తిగా ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు హిమాలయ పర్వతాల్లో ఈయన ఆయన్ని దర్శించగలిగారు. లేకపోతే దర్శనం కూడా అబద్ధం కుదరదు, కానీ ఆయన కనుక దర్శించగలిగాడు. అది కలిగి అప్పుడు వెళ్ళిన కొడుకు కనుక ఎలా ఉన్నాడు అని వ్యామోహం ఏం లేదు, ఎలా ఉన్నాడు అని పుత్ర అని పిలిచాడు. పుత్ర అని పిలవగానే సమాధానం ఏమొచ్చింది, పుత్ర అని వచ్చింది. అంటే ఏమైంది అర్థం, ఇప్పుడు ఆయన ఆకాశభూతంలో లీనమై వెళుతున్నాడు. ఇది అంచేత ఇలాగ లీనమై విశ్వవ్యాప్తమై మహత్తులోకి వెళ్ళడం, మహత్తులోంచి జగత్తు ఎందు వ్యాప్తమును పొందడం, మహత్తులోకి వెళుతుండడం. మహత్తే జగత్తు కదా, జనం ఏం లేదు మళ్ళీ ఇక్కడ. అందుకే ఇలా ఉండడం అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు మనం అనుకున్నటువంటి కైవల్య వ్యవస్థలో జీవులు. ఇలాగా ఎవరుంటారు అనేది మనం చెప్పడానిక, ఎందుకంటే అసలు మనకేమీ తెలియదు కదా. అది మనకేమీ అనుభవం లేదు కదా. వ్యాస మహర్షి కనుక చూడగలిగాడు, అది ఇంకోటెవడు అసలు చూడలేడు మిగతా వాడి వ్యవస్థలు. అందుకని అనుభవం మనకి లేదు దాని విషయం. అలా అంచేత అయితే అలాగ లేనివారు ఉంటారంటే ఉంటారు. చాలామంది యోగ వ్యవస్థలో మనం చదువుకుంటున్నాం, మనం ఎవరిని నేనుగా ఎవరిని దర్శించే భాగ్యం నాకేమీ కలగలేదు. నేను దెయ్యాన్ని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. అది దెయ్యం పట్టి దెయ్యాన్ని తోటి గొడవ చేసే పరిస్థితి మా ఊళ్ళో నేను 3 సార్లు నా చిన్నప్పుడు చూశాను. వాళ్ళు దెయ్యం అనేవారు, కాబోలనుకునేవాడు, మాకేం తెలుసు. ఏమి అర్ధరాత్రి శ్మశానం మించి రాకూడదు, వస్తే దెయ్యాలు ఉంటాయి అనేవారు. కానీ మేము అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి శ్మశానం మించే రావాలి ఊళ్ళోకి వచ్చేవాళ్ళు. అంచేత మాకేమీ తెలియదు ఆ విషయం. అందుకని దాన్ని ఎరగం, వీరిని ఎరగం. ఇది స్థితి. ఎవరిని చూపెట్టేవారు ఎవరూ దొరకదు. ఇంకా కొన్ని దేయాన్ని చూపెట్టి అయినా దొరకలేదు, దైవాన్ని చూపెట్టి అయినా దొరకదు. అంచేత కైవల్య భావము అదిగో అలా ఉంటుంది దాన్ని. అది కనుక శ్రీశుకుల అవస్థ వేరు, వ్యాసుల అవస్థ వేరు. ఈయనే కన్నాడు విధానం, కానీ అవస్థా లక్షణం వేరు దాన్ని. అదిగో అల్లాద. అందుకని పరమాత్మ స్వరూపము జగన్మయము అని భావన చేసినప్పుడు మనం కూడా జగన్మయమయ్యే స్థితిని పొందగలిగితే మొదట
అది కైవల్య వ్యవస్థకి కారణం. ఈ జగత్తు అంతా నేనే, నాకంటే భిన్నమైన జగత్తు లేదు. సరే, మంత్రం ప్రారంభం చేస్తాను.